హ్యాట్రిక్ కోసం ఎన్నో హామీలు, కేసీఆర్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు షురూ. వెనక ముందు చూడకుండా హామీల వర్షం. ఆదాయ మార్గాల కోసం ప్రభుత్వ భూములు వేలం. అధికార దాహం కోసం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారా? ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుందని నిపుణుల హెచ్చరిక. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు షురూ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెనక ముందు చూడకుండా ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా నిధులు కుమ్మరిస్తున్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిసి కూడా అధికార దాహం కోసం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెడుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొస్తున్న పథకాలు, కార్యక్రమాలను అమలు చేయాలంటే అంత ఆషామాషీ కాదు. అయినా సరే మూడోసారి గెలిచి తీరాల్సిందేనంటూ ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఏపీలో ఏం జరిగిందో చూశాం. జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాల అమలు కోసం రుణాల మీద రుణాలు తీస్తోంది. అక్కడ ఉద్యోగులకు టైంకు జీతాలు కూడా సర్దుబాటు కాని పరిస్థితి. ఇక పింఛన్లు కూడా కొంత ఆలస్యమవుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే బాటలోకి వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున పథకాలను ప్రకటిస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ముఖ్యమంత్రి మళ్లీ ఎన్నికల జిమ్మిక్కులు మొదలుపెట్టారు. ప్రజలను ఆకర్షించేందుకు కొత్త కొత్త పథకాలతో వల్లె వేస్తున్నారు. రైతులకు లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని 2018లో ప్రకటించిన కేసీఆర్ ఆ హామీని అటకెక్కించారు. దీంతో రైతులు రుణాలు మాఫీ కాక వడ్డీలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో భాగంగా 2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి మేల్కొన్నారు. రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. రుణాలు అసలు మాత్రమే మాఫీ చేస్తారా లేదా వడ్డీ కూడా కడతారా అనేది స్పష్టత ఇవ్వలేదు. ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం మార్చి 2023 నాటికి 76,000 కోట్ల రుణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం 21,000 కోట్లు మాఫీ చేస్తే వడ్డీల సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకరంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు కూడా కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి ఏ విధంగా విమర్శలు పాలయ్యారో చూశాం. 2020లో హైదరాబాద్లో వరదలు వచ్చాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఘటన చోటు చేసుకుంది. దీంతో నగర ప్రజలకు 10,000 రూపాయల చొప్పున వరద సాయం అందిస్తామన్నారు. ఆ హామీ కూడా గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు మరోసారి వరుసగా పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు. దళిత బంధు తరహాలోనే గత నెలలు మైనారిటీలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దళిత బంధులో 10 లక్షల రూపాయలు సాయం అందిస్తుండగా మైనారిటీలకు 1 లక్ష సాయం అందిస్తోంది. బీసీలకు 1 లక్ష సాయం అందిస్తామన్నారు. అవి అమలయ్యేది ఎంతో గాని వాటిని చూపించి ఎన్నికలకు రెడీ అవుతోంది బీఆర్ఎస్. గతంలో ఆర్టీసీ విలీనం అనేది ఓ దిక్కుమాలిన ఆలోచనని తిట్టుపోసిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా 43,000 మంది సిబ్బందిని మచ్చిక చేసుకునేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ తీసుకొస్తున్న కార్యక్రమాలన్నీ ఆర్థిక పరమైనవి. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. అప్పులు తెచ్చి కడుతుందా లేక మరో రూపంలో ఆదాయం సమకూర్చుకుందా అనే 2 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 20,488,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఆర్టీసీ విలీనంతో కార్మికులకు వేతనాల చెల్లింపు, చేనేత కార్మికులకు ఆర్థిక సాయం, దివ్యాంగులకు పింఛన్ల పెంపు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, మెట్రో రైల్ 3వ ఫేజ్ ప్రకటన, అనాథల కోసం ప్రత్యేకంగా పాలసీ ప్రకటన, ఇలా అనేక పథకాలు, కార్యక్రమాలు ఆర్థికంగా ముడిపడినవి. మరి ఈ నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటుందనేది ప్రశ్నార్థకరంగా మారిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఎకనామిస్టులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన కాగ్ రిపోర్టును పరిశీలిస్తే అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పింది. అవి ఏ దశలో ఉన్నాయో తెలియదు గాని మళ్లీ ఇప్పుడు గృహలక్ష్మి పథకం తీసుకువచ్చారు. నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే హైదరాబాద్ శివార్లలోని భూములు వేలం వేస్తోంది ప్రభుత్వం. కోకాపేట, బుద్వేల్, షాబాద్, మోకిల ప్రాంతాలను ఎంచుకోవడం కూడా ఎన్నికల కోసమేనని అంటున్నారు. కోకాపేటలో ఎకరం 100 కోట్లు అమ్మడం అంటే మామూలు విషయం కాదు. ఓ ప్రభుత్వ భూమి ఈ స్థాయిలో అమ్మడం దేశంలో ఇదే మొదటిసారి కూడా. అలాగే మద్యం టెండర్ల కేటాయింపు ప్రక్రియను 3 నెలల ముందే చేపట్టింది. అంతకుముందు హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లకు లీజిచ్చేందుకు నిర్ణయించింది. దీనివల్ల ఏటా 7380 కోట్లు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కేంద్రం నుంచి పైసా రావడం లేదని చెబుతూ బీఆర్ఎస్ సర్కార్ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని కొత్తగా చేపట్టే కార్యక్రమాలకు మళ్లించవచ్చునని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మున్ముందు ఆర్థిక స్థితిగతులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఓట్ల రాజకీయాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలను కుమ్మరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల భారం పెరిగితే ఆర్థిక పరిస్థితి గాడి తప్పే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం అధికారమే ధ్యేయంగా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.